నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కువైట్ లోని ఆరోగ్యానికి సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం నిఫా వైరస్ కు సంబంధించి కొత్త మార్గదర్శకాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. మెదడు వైపు కేసులను నివేదించాలని చెప్పి పిలుపునిచ్చింది. కువైట్ లో ఎవరికైనా సరే మెదడువాపు వ్యాధితో బాధపడుతూ ఉంటే దయచేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖకు తెలియజేయాలని చెప్పి అధికారులు తెలిపారు. జంతువుల నుంచి ఉద్భవించే వ్యాధి వలన ఇన్ఫెక్షన్ వస్తూ ఉందని చెప్పి, నిఫా వైరస్ ఏదైతే ఉందో జంతువుల నుంచి ఉద్భవిస్తుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి, దీనికి వ్యాక్సిన్ లేదు, అలాగే ఒక వైరస్ కు వ్యాక్సిన్ ఎటువంటి మందు లేదు, చికిత్స మాత్రం లక్షణాలను పర్యవేక్షించడం మరియు అవసరమైన సంరక్షణ మాత్రమే అందిస్తామని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒకవేళ నిఫా వైరస్ బారిన ఎవరైనా పడితే వాళ్ళ యొక్క లక్షణాలను పర్యవేక్షించడం, వారికి సంరక్షణ అందించడం వరకు మాత్రమే చేయగలమని చెప్పేసి, దీనికి ఇప్పటి వరకు మందు లేదు కాబట్టి ఎంతసేపు వ్యాధిగ్రస్తుని కాపాడేందుకు ప్రయత్నం మాత్రమే చేయగలమని చెప్పేసి అధికారులు వెల్లడించారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మెదడు వాపుకు సంబంధించి ఏవైనా మీకు లక్షణాలు కనిపిస్తూ ఉంటే డాక్టర్ను సంప్రదించాలని కోరుకుంటూ, అలాగే ప్రస్తుతానికి భయపడవలసిన అవసరం లేదు, ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఈ సూచనలు చేశామని చెప్పి, కాబట్టి కువైట్ లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులందరూ ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.